హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా అండి? దేవుని మహాకృపను బట్టి మరొక నూతన ఉదయం అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు అనుదిన వాక్కు ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నందుకు మనం దేవుణ్ణి ఎంతో మహిమపరచవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని సన్నిధులు ఈ రోజు కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం. యోహాను సువార్త 16:20 మీ దుఃఖము సంతోషమగును. హల్లెలూయా. మన దేవుడు మనకు సంతోషం అనుగ్రహించే దేవుడు. మన దుఃఖమును సంతోషముగా మార్చువాడు, సంతోషమును పరిపూర్ణము చేయువాడు. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులను బట్టి దుఃఖిస్తున్నావా? అప్పుల బాధను బట్టి దుఃఖిస్తున్నావా? బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని దుఃఖిస్తున్నావా? బిడ్డలకు వివాహాలు జరగట్లేదని దుఃఖిస్తున్నావా? ఏ దుఃఖం నువ్వు కలిగి ఉన్నావో, ఈ నిజంగా చాలామంది ఈ లోకపరంగా పరిస్థితులను బట్టి ఎంతో దుఃఖిస్తున్నారు. ఆ దుఃఖం అంతటినీ కూడా దేవుడు సంతోషముగా మార్చువాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ కన్నీటిని సంతోషముగా మార్చువాడుగా ఉన్నాడు. కన్నీళ్లు విడిచి చూవిత్తు వారు సంతోషంతో పంట కోస్తారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవుడు అనుగ్రహించే సంతోషం నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? కనుక నీ దుఃఖమునకు విడుదల ఉన్నది, నీ దుఃఖమునకు ఓదార్పు ఉన్నది, నీ దుఃఖమునకు మటుమాయం ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో అట్టి సంతోషమును నీవు పొందుకోవాలి. పరిపూర్ణమైన సంతోషమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆనాడు హన్న బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నిజంగా ఎంతో బాధపడింది. సంతానం కొరకు దేవుని సన్నిధిలో వేడుకున్నది. నిజంగా కుమారుని పొందుకొని దేవుని సన్నిధిలో అద్భుత రీతిగా సంతోషించినట్లు మనం చూస్తాము. కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు విడుదలనిచ్చేవాడుగా ఉన్నాడు. బిడ్డలు లేరని బాధపడుచున్నారా? సంతానం కలగట్లేదని బాధపడుచున్నారా? చాలామంది 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు నిజంగా ఆ దుఃఖమునంతటిని తొలగించి సంతోషంను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నీకు సంతానం కలుగ చేసి నీకు సంతోషంను అనుగ్రహించేవాడు నా దేవుడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేయువాడు. ఆయన సన్నిధిలో మాత్రమే మనకు సంపూర్ణ సంతోషము, పరిపూర్ణ సంతోషము ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సహాయమును పొందుకొందురు గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవుడిచ్చే సంతోషమును పొందుకోవడానికి సిద్ధపడదాం. మన ప్రతి దుఃఖమును కూడా తొలగించి సంతోషమును అనుగ్రహించే దేవుని సన్నిధిలో మనమున్న చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ దినం కొరకు మీరు మా కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ దుఃఖము సంతోషమగునని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నిజంగా మా ప్రియులు ఏ పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో, వారి కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నావో ప్రభు, సమస్తము మీరు ఎరిగి ఉన్నారు. వారి దుఃఖమును మీరు చూచుచున్నారు ప్రభు. చూచుచున్న దేవుడవు, సమస్తమును సహాయము చేయవాడవు తండ్రి. నీకు వందనాలు. వేటి విషయమైతే దుఃఖిస్తున్నారో ఆ దుఃఖమునంతటినీ కూడా సంతోషముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది అనారోగ్య స్థితిలో ఉన్నారు ప్రభు, ఆరోగ్యం కావాలని దుఃఖిస్తున్నారు తండ్రి. మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభు. మా ప్రియులు ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారు, వారందరికీ ఆరోగ్యమును దయచేయండి. సంతోషకరమైన జీవితమును పొందుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలు లేక బాధపడుచున్న వారు ఉన్నారు, వారికి కూడా సంతానమును దయచేయండి. ఉద్యోగాలు లేక వివాహాలు అవ్వక ఎంతోమంది ప్రభువా మీ సన్నిధిలో దుఃఖిస్తున్నారు. వారి దుఃఖమునకు అయా విడుదల దయచేయండి. సంతోషమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. నిన్ను బట్టి మేము సంతోషించాలి కనుక ప్రభు, నీవు చేసిన కార్యములను బట్టి సంతోషించాలి కనుక ప్రభు, వారి జీవితాల్లోని కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము. నీ కృపతో ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి దేవానికి స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభు స్కూల్ రా
రాకపోకల్లో, కాలేజ్ రాకపోకల్లో అయ్యా నిజంగా మా ప్రియులు డ్రైవింగ్లో మీ కృప తోడుగొంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది అయితే వాహనాలు డ్రైవింగ్ చేస్తున్నారు వారందరికీ కూడా నీ కాపుదలు అనుగ్రహించండి. ఉద్యోగాలకు వెళ్తున్న వారికి, వ్యాపారాలు చేస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారి ప్రతి దుఃఖమును కూడా సంతోషముగా మార్చి నీ కృపతో దీవించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.